అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శ్రీవారిని దర్శించుకున్నటువంటి మాజీ మంత్రి రోజా ఒక కామెంట్ చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు అయింది, మహిళల పట్ల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పి భావన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి జనసేన నాయకులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ మాజీ మంత్రి రోజా మహిళలకు భద్రత లేదని కామెంట్ చేశారు, దాన్ని ఎలా భావించాలి? అంటే వాళ్ళ ప్రభుత్వంలో భద్రత ఉందా? ఉందని భరోసా ఇవ్వగలుగుతావా? ఒక సంవత్సరం చిట్టా ఇది. 2021లో ఎన్సీఆర్బి ఇచ్చిన, ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు అఫీషియల్గా ఇస్తారు. ఇదే జనసేనలో టీడీపీ ఇచ్చేది కాదు లిస్ట్, ఇది వాళ్ళు ఇచ్చింది. 17,750 కేసులు రికార్డ్ అయినాయి. అందులో ముఖ్యంగా 619 బాలికలపై అత్యాచారాలు చేశారు, 1200 రేపులు చేశారు, 835 కిడ్నాపులు చేశారు, 1800 బాధితులు. ఒక సంవత్సరం ఇన్ని, ఇంక 5 సంవత్సరాలు అవి అఫీషియల్ అన్అఫీషియల్ ఇన్ని ఉంటాయో, ఇన్ని మధ్యసాలు చేశారు, ఇన్ని సెటిల్మెంట్ చేశారు, మొత్తం చూస్తుంటే ఈ దాదాపు ఈ ఓటర్లు, రాష్ట్రం ఓటర్లు సగం మంది ఉంటున్నారు వీళ్ళ బాధితులు. ఇవన్నీ కూడా ఏమి మాట్లాడాలి కదా, అవి వదిలేసి నువ్వు ప్రభుత్వం ఏర్పాటు ఇప్పుడే ఏర్పడినాము, అన్ని విషయాలు బయటకు తీస్తున్నాము, అందరిని పట్టుకుంటున్నాము. నువ్వు తిరుమలకు వచ్చామా, దర్శనం చేసుకున్నావా, ప్రసాదం తిన్నావా, ఏదో ఎర్రతుండు వేసుకుని వెళ్ళిపోవా, కానీ నువ్వు తిరుమల లాంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి మటర్లు రేపుల గురించి మాట్లాడతావా, కేసు పెట్టాలి. ఇలాంటి వాక్యాలు చేసినందుకు తిరుమలలో శ్రీవారి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆమె మాట్లాడిన మాటలకి మేమంతా హట్ అయ్యాము. రోజా మీద కేసు నమోదు చేసి జైల్లో కూర్చోబెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా ఆమె మీద కేసు నమోదు చేయాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను నేను. మహిళ సినీ నటి, ముంబై సినీ నటి జస్వాల్ ఇవాళ తమకు అన్యాయం జరిగింది, గత ప్రభుత్వ హయాంలో అన్యాయం జరిగింది, ఇప్పుడు నా తమకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీన్ని కేవలం వైసీపీ నాయకులు కచ్చ సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా భావించాలి? చట్టాన్ని మీరు వాడుకున్నట్టు మేము వాడుకోము. జస్వాల్ గారు బయటకు వచ్చారు, న్యాయం వచ్చి ఆమెకి న్యాయం జరగాలి, ఆమెకు నమ్మకం వచ్చింది ప్రభుత్వం మీద, వాటి బయటకు వచ్చారు, వాసులను బయటపడుతున్నాయి. కరెక్ట్గా 3.5 రోజులు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, వైసీపీ అధికారులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ చిట్టా కూడా ఆమె తీస్తుంది బయటికి. ఒక ప్రభుత్వంలోని పోలీస్ శాఖలు చేసే పనులు ఇవన్నీ ఎవడుకో గులాంగిరి చేయడానికి వీళ్ళు ఒక సినీ నటిని తీసుకొచ్చి ఇలా అడుగురు. ఈరోజు రోజా నడుతున్నా, ఈరోజు జస్వాల్ విషయం తెలియదు మీకు? ఇంత జరుగుతుంది రాష్ట్రంలో, ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీ కళ్ళు కనిపించలేదా? స్కూలింగ్ క్లాస్ వేసుకున్నావా? ఈరోజు చెప్తున్నా, నీకు ఛాలెంజ్ చేస్తున్నా రోజా, ఒకే మాట, మీరు కానీ ఈ విషయంలో మీరు జగన్మోహన్ ఇంటి కాడికి ధర్నా చేస్తే మీకు మేమందరం కలిసి ధర్నా చేస్తాం, మద్దతుగా ఛాలెంజ్ చేయండి, చూద్దాం. మీ అధికారులు అరెస్ట్ చేయాలి, కరెక్ట్ అయిన న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలని చెప్పి ఫైట్ చేయండి. మా అవతో పాటు నేను పోటీ, మా అవతో పాటు వచ్చి నేను కూడా సపోర్ట్ చేస్తాను. అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ కేసును రీతో మళ్ళీ దీన్ని రీసమీక్ష చేస్తున్నారని చెప్పి ఆరోపణలు బలంగా వినిపిస్తుంటే మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా కామెంట్ చేస్తారు, దీన్ని ఎలా భావించారు? ఖచ్చితంగా సార్, పెద్ద స్కామ్. వీళ్ళు అన్ని మాఫియాలు, వైన్, ల్యాండు, శాండు, లాస్ట్కి అమ్మాయిల మాఫియా కూడా చేసినట్టున్నారు. ఇవన్నీ కూడా బయటపడతాయి. ఏది వదిలి ఎవ్వరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కూటమి ప్రభుత్వం మేము అధికార దిశగా, మేము ఇక్కడ అధికారం దిశగా ప్రజలకి సమస్యలు ఒక చూసుకోవాలా, లేదంటే మీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలా, వీళ్ళు చేసిన పాపాలు బయటపెట్టాలా, ఈ టైం సరిపోతుంది. దీనికి ఉంటే సపరేట్ ఒక టీం రెడీ చేస్తున్నాం, అన్ని విషయాలు బయట తీసుకొస్తాం. వీళ్ళంటే ప్రజలు ఎలాగైతే ఓడించారో, జీవితంలో వీళ్ళ మొహాలు చూసే విధంగా, ప్రజలు చీకొట్టే విధంగా వీళ్ళ అవినీతి మొత్తం బయట పెడతాం సార్. అంటే వైసీపీలో ఉన్న ఓ ప్రజాప్రతినిధి, అంటే టీటీడీ పాలక మండలి స్థానం కల్పిస్తామని చెప్పి డబ్బులు కాజేసినటువంటి ఆరోపణలు చేస్తారు, అది ఎంతవరకు నిజం? నిజం ఉంది కాబట్టి చెప్తున్నా, ఆధారం ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. ఒక ఎంపీ స్థానంలో ఉండి 2,50,00,000 టీటీడీ బోర్డు మెంబర్ తీస్తానని చెప్పి తీసుకోలేదా? దీన్ని సజ్జల రామకృష్ణ మధ్యసం చేయలేదా? ఆ రోజు ఎవరు నాతో పాటు మాకు తెలియదా? ఈరోజు అధికారం ఆ రోజు కంప్లైంట్ ఇచ్చే పోలీసులు తీసుకోలేదు, స్టేషన్లో కూడా రాలేదు మా వాళ్ళని. ఈరోజు వాళ్ళు వస్తున్నారు బాధితులు, డీజీపీ కలుస్తున్నాం. నువ్వు తీసుకునే డబ్బులు నిజాయితీకి తీసుకొచ్చి వెంకటేశ్వరానికి ఉండిలో నేసాం, కానీ నీకేది చేరే అవకాశం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు జనసేన ఇచ్చిన పిలుపుని, దీన్ని ఏ మేరకు మీరు పాటిస్తారని భావించారు? ఖచ్చితంగా అండి, మంచి కార్యక్రమం. 10,000 మొక్కలు తిరుపతే కాదు, రాష్ట్రంలో 2,00,000 మొక్కలు నాటుతున్నాం. దీనివల్ల పర్యావరణ రక్షణతో పాటు భవిష్యత్తులో కూడా మన చరిత్ర, కింద చరిత్ర వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వల్ల ఇలాంటి మొక్కలు, వృక్షాలు వచ్చాయని చెప్పి కూడా ఆనందపడతారండి. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం పట్ల ప్రజలకు శాంతి భద్రత కల్పించడమే కాక న్యాయం చేసే దిశగా పవన్ కళ్యాణ్, ఇట్లా చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారని చెప్పేసి, అందుకనే బాధ్యతలు ఇవాళ క్యూ కట్టి తమకు న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు, ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి జనసేన నాయకులు అయితే పేర్కొంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉందని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.